సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నూనె లేనిదే ఏ వంట లేదు. రోజు తినే కూరలోనైనా, స్పెషల్గా చేసుకునే బిర్యానీకైనా, వడియాలు అప్పడాలు వేగాలన్నా, ఘుమఘుమలాడే పిండి వంటలకైనా నూనె లేనిదే పని కాదు. మరి అలాంటి నూనె కింద మంట పెట్టకుండానే సలసలా కాగుతోంది. ఇప్పటికే ఓ పక్క నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి, కూరగాయలు ఇంటి బడ్జెట్కు గాయం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో వంట నూనె ధరలు అమాంతం పెరిగి వంటిల్లు బడ్జెట్ భారీగా పెంచాయి. వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెపై ఇప్పటి వరకు ఎలాంటి దిగుమతి సుంకం లేదు. తాజాగా వాటిపై 20% సుంకాన్ని విధిస్తున్నట్లుగా కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆయిల్ ధరలు లీటర్పై 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. శనివారం ఉదయం లీటర్కు 115 రూపాయలుగా ఉన్న సన్ఫ్లవర్ ఆయిల్ ధర సాయంత్రానికి 130కి పైగా చేరింది. చిన్న దుకాణాల్లో ఇంకా ఎక్కువగానే అమ్ముతున్నారు. పామోలిన్ ధర లీటర్కు 115 రూపాయలైంది. పూజకు ఉపయోగించే నూనె ధర కూడా పెరిగింది. పూజలకు ఉపయోగించే వివిధ రకాల నూనెలు లీటర్ ధర మొన్నటి వరకు 109 రూపాయలు ఉండగా అవి ఇప్పుడు 120 రూపాయలకు చేరాయి. నగరాలు, పట్టణాల్లోని దుకాణాల్లోనే కాదు, ఆన్లైన్ విక్రయ సంస్థలు కూడా ధరల్ని అమాంతం పెంచాయి. ఇక నూనె ధరలు కేంద్రం పెంచడంతో వ్యాపారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే ఉన్న నిల్వలను బ్లాక్ మార్కెట్ కి తరలించే ప్రక్రియ చేపట్టారు. వంట నూనెల ధరలు శనివారం ఉదయం వరకు ఎంఆర్పీ కంటే తక్కువగా ఉన్నాయి. దిగుమతి సుంకం పెంపుదలపై ప్రకటన రావడంతో ఎక్కడికక్కడ ధరలు పెంచేశారు. ఆన్లైన్ సంస్థల్లోనూ కొద్దిసేపు వంట నూనెల అమ్మకాలను నిలిపివేసి పెంచిన ధరలతో సవరించాయి. పాతసరికే కొత్త ధరకు అమ్ముతున్నారు, అడిగితే ఇది వ్యాపారం అంటున్నారు. నిజానికి రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలోనూ వంట నూనెల ధరలు భారీగానే పెరిగాయి. లీటర్ పామోలిన్ ధర 165 రూపాయలకు చేరగా సన్ఫ్లవర్ ఆయిల్ ధర 200 రూపాయలకు చేరింది. అయితే ఇటీవల క్రమంగా దిగొచ్చాయి, సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. హమయ్య అనుకునే సమయంలో మళ్లీ పెరగడం ప్లేటు భోజనం ఖర్చు పెరిగినట్లయింది. మనం రోజు తినే పకోడీ బండి, ఉదయం తినే టిఫిన్ షాపుల్లో కూడా బిల్ ఎక్కువైంది. నూనె ధర పెరగడంతో రేట్లు ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. మరోవైపు ముందు ముందు పండగ సీజన్, వినాయక చవితి పూర్తి కాగా తర్వాత దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండగలు రానే వస్తున్నాయి. అందరి ఇంట్లో పండగలకు నోరూరించే వంటకాలు సిద్ధం చేస్తారు. ఇలాంటి సమయాల్లో నూనె రేటు పెరగడం పేద మధ్యతరగతి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు మేలు చేస్తుంది. రైతులు దేశీయంగా సోయా, ఇతర నూనె గింజల సాగుపై దృష్టి పెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ రైతులకు ఇది శుభవార్తనే చెప్పాలి. పామ్ ఆయిల్ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆయిల్ పామ్ సాగు రైతులకు మంచి రోజులు రానున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి దేశంలోకి దిగుమతయ్యే పామ్ ఆయిల్పై దిగుమతి సుంకం 5.5%గానే ఉంది. ఇకపై అది 27.5%కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయంగా సాగుతున్న ఆయిల్ పామ్ గెలల ధరలు పెరిగి మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.